నమస్కారం న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ బీజేపీ ఎమ్మెల్యేపై అబిర్స్ పిఎస్ లో కేసు నమోదు భయపడేది లేదన్న రఘునందన్ రావు బీజేపీ నేతలు అబద్ధం ప్రచారం చేస్తున్నారన్న వివేకానంద్ రఘునందన్ రావు ఇమేజ్ కోసమే మైనర్ బాలిక వీడియోలు ఫోటోలు బయట పెట్టారన్న టిఆర్ఎస్ ఎమ్మెల్యే నార్సింగి మండలంలో పర్యటించిన మెదక్ ఎమ్మెల్యే 15 లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించిన పద్మా దేవేందర్ రెడ్డి ఎమ్మెల్యే మదన్ రెడ్డి కృషి మర్వలేనిదన్న వసూరం తండ సర్పంచ్ ఊళ్ళో బోరుబావి త్రవ్వకాన్ని ప్రారంభించిన పాండు వినోద్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బిజవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఏపీలో 2 రోజుల పర్యటనకు వచ్చిన ఆయన ఇవాళ 2వ రోజు పర్యటనలో భాగంగా ముందుగా ఇంద్రకీలాద్రికి వచ్చారు. బీజేపీ నేతలతో కలిసి దుర్గమ్మ సన్నిధికి రాగా ఆలయ ఈవో బ్రహ్మరాంబ స్వాగతం పలికారు. దుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన జేపీ నడ్డాకు వేద పండితులు వేద ఆశీర్వచనం అందజేశారు. అనంతరం అమ్మవారి తీర్థ ప్రసాదాలు చిత్రపటాన్ని జేపీ నడ్డాకు బహూకరించారు. మెదక్ జిల్లా నార్సింగి మండలం శంకాపూర్ గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి 15 లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు. అనంతరం గ్రామంలో ప్రాథమిక ఉన్నత పాఠశాలలో మన ఊరు మనబడి కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మొత్తం 28 లక్షలతో పాఠశాలలో మేజర్ మైనర్ మరమ్మతులు త్రాగునీరు మరుగుదొడ్లు విద్యుత్ సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక అభివృద్ది పథకాలతో పేద ప్రజలను ఆదుకోవడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఎంపీపీ చిందం సబితా రవీందర్ జడ్పీటీసీ కృష్ణారెడ్డి సర్పంచ్ సుజాత శ్రీనివాస్ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సంజయారాణి రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు లింగారెడ్డి ఎంఈఓ బుచ్చా నాయక్ ఎంపీపీ ఉపాధ్యక్షుడు సుజాత శంకర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాజేందర్ రెడ్డి నార్సింగి మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు బాబు చినశంకరంపేట టీఆర్ఎస్ అధ్యక్షుడు రాజు వివిధ గ్రామాల సర్పంచ్లు ఎంపీటీసీలు వార్డు సభ్యులు ఉపాధ్యాయులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మన మేడం గారు రావడం చాలా సంతోషకరం. మనకు ఈ శంకాపూర్ ఇంతకుముందు చిన్న చిన్న మైనర్ మేజర్ ప్రాబ్లమ్స్ కూడా ఉండేవని మన హెచ్ఎం గారు చెప్పేవాళ్ళు. మనకు ఈరోజు మన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకి నాణ్యమైన విద్యార్థులకి నాణ్యమైన విద్యను అందించాలనే మంచి ఉద్దేశంతో మన కేసీఆర్ గారు స్కూళ్లను మనకు ఈ రకంగా ఈ కార్యక్రమం ద్వారా ఏమన్నా రిపేర్స్ ఉన్నా కానీ ఇంకా అడిషనల్గా ఏమన్నా కావాలని కానీ మనకు ఈ కార్యక్రమం ద్వారా మనకి చేయించడం జరుగుతుంది. కాబట్టి మనమందరం కూడా గ్రామ ప్రజలందరూ కూడా ఈ మంచి అవకాశాన్ని వినియోగించుకొని విద్యార్థులు కూడా ఎక్కడ బయట ప్రైవేట్ స్కూళ్ళకి దూరంగా వెళ్లకుండా మనకి ప్రైవేట్ స్కూళ్ళతో ధీటుగా వాటిని మించే ఇంకా కూడా మనకి విద్యని అందిస్తున్నారు. కాబట్టి ఇంకొకటి ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే అన్నిట్లలో కూడా చదవనే కాదు పిల్లలకి ఆటలు పాటలు ప్రతి పాఠశాలలో తెలంగాణ రాష్ట్రం మొత్తం 1వ తరగతి నుండి 8వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేయబోతున్నాం. గతంలో మనకు ఇంగ్లీష్ మీడియం పర్మిషన్ కావాలంటే ఫైల్ పెట్టిన 2-3 సంవత్సరాలకు మనకు పర్మిషన్ వచ్చింది కాదు. అలాంటిది ఈ సంవత్సరము ఏ పర్మిషన్ లేకుండా ప్రభుత్వమే అన్ని పాఠశాలలకు అనుమతిస్తూ 1 నుంచి 8 వరకు ఇంగ్లీష్ మీడియం కూడా స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేయడంతో పాటు నాణ్యమైనటువంటి విద్యను అందించాలంటే ఉపాధ్యాయులను కూడా సంసిద్ధం చేయవలసిన బాధ్యత ప్రభుత్వమైన ఉంది. కాబట్టి మా ఉపాధ్యాయులకి 15 రోజులు ఆన్లైన్ ద్వారా ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది ఇంగ్లీష్ పైన. నార్సింగి మండలంలో మన ఊరు మనబడే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం సంతోషించదగ్గ విషయం. 10 లక్షల రూపాయల 65 వేలతో ఎలక్ట్రిసిటీ మరియు ఎలక్ట్రిసిటీ రూమ్లు అవిట్లకు 18 లక్షల రూపాయలు టాయిలెట్స్ కు అవి మంజూరు చేసినందుకు పద్మా దేవేందర్ రెడ్డి గారికి సంతోషం వ్యక్తం చేస్తున్నాం నార్సింగ్ శంకాపూర్ గ్రామ తరఫున. అదే కాకుండా మన విద్యార్థులు ఇంగ్లీష్ మీడియం స్కూల్ కు అటు రామాయణపేట ఇటు దూరం పంపాలనే ఉద్దేశంతోనే ఇబ్బంది అవుతుంది నా పిల్లలకందరికి ఇబ్బంది అవుతుంది గ్రామాలలోనే ఉద్దేశంతోనే గౌరవ ముఖ్యమంత్రి వారు కేసీఆర్ గారు మన ఊరి మన బడికి శ్రీకారం చుట్టడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడం జరుగుతూ ఉంది. స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా
ఆ 75 సంవత్సరాల్లో జరిగిన కార్యక్రమాలను ఎన్నో ప్రభుత్వాలు వచ్చి కేవలం ప్రభుత్వాలు రాజకీయం వరకే మట్టుకు చేసుకుని వెళ్ళింది తప్ప అభివృద్ధి కార్యక్రమాలను ఎటువంటి కూడా తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించలేదు. మరి సమైక్య రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందలేదు. మరి అట్లాంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన గౌరవ ముఖ్యమంత్రి గారు మరి కరెంటు విషయంలో కావచ్చు ప్రతి సమస్య కూడా ఒక శాశ్వత పరిష్కారాన్ని చూపెడుతూ ముందుకెళ్తా ఉన్నారు. మిషన్ భగీరథ ద్వారా మా అక్క చెల్లెలకు ఆత్మగౌరవాన్ని కాపాడే విధంగా మంచినీళ్ల పథకాన్ని కూడా తీసుకొచ్చి ఇంటింటికి నల్లా పెట్టి నీళ్ళు ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా రైతులను ఆదుకోవడం కోసం 24 గంటల కరెంటు ఇవ్వడమే కాకుండా వ్యవసాయానికి అనుకూలమైన పరిస్థితులను కల్పించడం జరిగింది. ముఖ్యంగా ఎరువులు విత్తనాలు సకాలంలో అందించడమే కాకుండా మరి రైతు బంధు రైతు బీమా లాంటి కార్యక్రమాలు కూడా పెట్టడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు 3 సంవత్సరాలను పూర్తి చేసి చరిత్ర సృష్టించిన గౌరవ ముఖ్యమంత్రి గారు మెదక్ నియోజకవర్గానికి కూడా మరి 14 చెక్ డ్యాములతో పాటుగా హల్దీని కూడా నీళ్లతో నింపడం జరిగింది. గణపురం ఆడకట్ట ఎత్తు పెంచుకుంటా ఉన్నాం. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా శంకరంపేట మండలానికి కూడా 19,000 ఎకరాలు కూడా నీళ్లు రాబోతా ఉన్నాయి. చిన్న కాలువల రిపేర్ కాలువల కట్టింగ్స్ ఉంది, అది అయిపోయిన తర్వాత వెంటనే నీళ్లు కూడా మరి రావడం జరుగుతూ ఉంటుంది. ఇన్ని మంచి కార్యక్రమాలు చేపడుతున్న గౌరవ ముఖ్యమంత్రి గారు మరొక కార్యక్రమం మన ఊరు మనబడి మరి ఒక మంచి స్కూల్ వాతావరణంలో పిల్లలు చదువుకోవాలనే ఉద్దేశం కొద్దీ గౌరవ ముఖ్యమంత్రి గారు మరి అత్యంత ప్రతిష్టాత్మకంగా మన ఊరు మనబడి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. దాంట్లో పిల్లలకి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రవేశపెట్టడమే కాకుండా మరి స్కూల్ బిల్డింగ్ను రిపేర్లతో పాటు అక్కడ కరెంటు వ్యవస్థను బాగుపరచాలని, టాయిలెట్స్ నిర్మించాలని, కాంపౌండ్ వాళ్ళు నిర్మించాలని, సన్నబియ్యంతో వాళ్ళకి భోజనం పెడుతున్నాము, దానికి అనుగుణంగానే స్కూల్ కూడా ఆహ్లాదకరమైన వాతావరణంలో పిల్లలు చదువుకోవాలనే ఉద్దేశం కొద్దీ మన ఊరు మనబడి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి దాంట్లో భాగంగా ఈరోజు సంకాపూర్ గ్రామంలో ఆ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. మరి ప్రజలు పిల్లలు అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే ప్రైవేట్ స్కూళ్ళకు ధీటుగా పాఠశాలలు గవర్నమెంట్ పాఠశాలలు నడిపించాలి, ఇంగ్లీష్ మీడియం పిల్లలకు నేర్పించాలి అని చెప్పి స్కూల్ టీచర్స్ కూడా ఆన్లైన్ వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ కొత్త టీచర్స్ కూడా రిక్రూట్మెంట్కు కూడా నోటిఫికేషన్ జారీ చేయబోతూ ఉన్నారు. ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు. 81,000 పోస్టులకు కూడా మరి నోటిఫికేషన్ ఇవ్వడం కోసం కూడా సంసిద్ధతను ముఖ్యమంత్రి గారు వెళ్లివర్చడం జరిగింది. మరి ఇంత మంచి మన ఊరు మనబడి కార్యక్రమాన్ని తీసుకొని అన్ని స్కూళ్ళకు కూడా బాగుపరిచే ఆలోచన చేసినందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. జై తెలంగాణ. పల్లె పట్టణ ప్రగతిలో రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి వేగవంతమైందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మం నగరంలోని పలు డివిజన్లలో చేపట్టిన పట్టణ ప్రగతిలో భాగంగా పనులను ఆయన పరిశీలించారు. అనంతరం డివైడర్ పెయింటింగ్, వాల్ పెయింటింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించి స్వయంగా ఆయన పెయింటింగ్ వేశారు. ఎమ్మెల్యే రఘునందన్ రావుపై అబిడ్స్ పీఎస్లో కేసు నమోదైంది. జూబ్లీహిల్స్ అత్యాచార కేసులో బాలిక ఫోటోలు వీడియోలు విడుదల చేశారని న్యాయవాది ఫిర్యాదు మేరకు రఘునందన్ రావుపై కేసు నమోదైంది. రఘునందన్ రావుపై ఐపీసీ 223A సెక్షన్ కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాలికపై అఘాయిత్యం కేసులో ఫోటోలు వీడియోలు బహిర్గతం చేయడంపై కేసు నమోదు కావడంపై ఎమ్మెల్యే రఘునందన్ స్పందించారు. పోలీసులు కేసులకు భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. తాను చట్టాలను గౌరవించే వ్యక్తినని, అందుకే కోర్టులోనే తేల్చుకుంటానని స్పష్టం చేశారు. ఎలాంటి కేసుకైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు రఘునందన్ రావు ప్రకటించారు. ఈ కేసులో పోలీసులకే శిక్ష పడుతుందని అభిప్రాయపడ్డారు. కేసుకు సంబంధించి పోలీసులు తనకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదన్న రఘునందన్ పోలీసుల రియాక్షన్ బట్టి తన యాక్షన్ ఉంటుందన్నారు. సంబంధం లేదు, ఇంకెవరికి సంబంధం లేదు, దీంట్లో పెద్ద పెద్ద వాళ్ళు ఎవరు లేరని డీసీపీ గారు మాట్లాడినరు. కాదు డీసీపీ గారు మీరు తప్పు మాట్లాడిరు, వీళ్ళకి సంబంధం ఉన్నదని నా దగ్గర ఉన్న ఆధారాలు నేను బయట పెట్టినాను. దానికి వచ్చే నష్టం ఏముంటుంది పోలీసు వాళ్ళకి? తప్పు చేసిన వాళ్ళని సరిదిద్దుకోమన్నాం, కేసును దాచిపెట్టొద్దు అని చెప్పినాం, ముద్దాయిలని సభ్య సమాజం ముందు ఉంచినాం. అది రైట్ అవుతుందా రాంగ్ అవుతుందా, కేసు రిజిస్టర్ అయింది కదా, రేపు చట్టం ముందు కోర్టు ముందు పోయి మాట్లాడుకుందాం. ఎంఐఎం ఎమ్మెల్యేకి సంబంధించిన వాళ్ళు ఎవరు కేసులో లేరో అన్నారు. నేను ఎక్కడ అమ్మాయి ఐడెంటిటీ గురించి చూపెట్టలేదు, అమ్మాయి ఫోటో చూపెట్టలేదు, అమ్మాయి పేరు చెప్పలేదు. నాకు తెలుసు చట్టం కాబట్టి నేను అమ్మాయి గురించి ఎక్కడ మాట్లాడలేదు. ముద్దాయిలకు సంబంధించినటువంటి ఫోటోని నేను చూపెట్టినాను, దానికి నేను కట్టుబడి ఉన్నాను. వాళ్ళు పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేయమంటే ఇప్పుడు ఏమంటున్నారు, A6గా చేర్చాలన్నా A7గా చేర్చాలన్నా లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నాం అంటున్నారు. అరే నేరం చేసిన వాడి మీద ఎఫ్ఐఆర్ పెట్టి వాడిని అరెస్ట్ చేయండి అని నేను అడుగుతున్నాను. కాదు కాదు నువ్వు సాక్ష్యాలు చూపెట్టినావు నిన్ను అరెస్ట్ చేస్తామని పోలీసు వాళ్ళు అంటున్నారు. నేను చట్టాన్ని అవాయిడ్ చేసేటువంటి ఒక సిటిజన్గా, చట్టాన్ని గౌరవించేటువంటి ఒక వ్యక్తిగా పోలీసు వాళ్ళు నోటీస్ ఇస్తే వస్తా. ఆ కారులో ఉన్న 4 ఒకరు ఎమ్మెల్యే కొడుకని మేము ఆరోపిస్తా ఉన్నాం. అసలు ఎమ్మెల్యే కొడుకు సంబంధం లేదని డీసీపీ ఎట్లా చెప్తాడు? 3 గంటలకు మేము ప్రెస్ మీట్ పెడితే, 7 గంటలకు కేటీఆర్ గారు ట్వీట్ చేస్తే, 9 గంటలకు ఇన్వెస్టిగేషన్ ఎట్లా కంప్లీట్ చేస్తాడు డీసీపీ? అంత పెద్ద గ్రేవ్ కేసు లోపల నీకు ఇన్నోవా లేదు, బెంజ్ లేదు, ముద్దా ఇల్లు లేకుండా కేసు అయిపోయింది అని ఎట్లా చెప్తావు నువ్వు? ఫర్ ఎవ్రీ యాక్షన్ దర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ అపోజిట్ రియాక్షన్. పోలీసు వాళ్ళు తప్పు చేస్తే తప్పు చేసిరు అన్నా, నేను తప్పు చేసినా అని వాళ్ళు అంటున్నారు. సరే ఇద్దరు తప్పులు తెలిసాల్సింది కోర్టు, రేపు కోర్టు కొత్తది కదా కేసు, ఆడ తెలుసుకుందాం, గల్ల భయపెట్టేది ఏముంటుంది? కాంగ్రెస్లో మంత్రులు చేసిన వాళ్ళు,
సీనియర్ మంత్రులు కేంద్ర మంత్రులు మాట్లాడుతురు నా మీద మహిళా సోదరిమణులు మాట్లాడుతురు నేను మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా అక్క అక్కడ రేపు గురి కాబడింది ఒక మైనర్ గర్ల్ ఆమె తరఫున కొట్లాడి ఆ ఎంఐఎం గుండాలని అరెస్ట్ చేయించు నీకు చేతనైతే రఘునందన్ రావుని అరెస్ట్ చేయమని ట్రైనింగ్ చేసినా రఘునందన్ రావుని అరెస్ట్ చేయమని మీరు కొట్లాడినా సమాజం చూస్తూ ఉంది నవ్వుకుంటారు మిమ్మల్ని మీరు మాట్లాడుతున్న మాటలకి సమాజం నవ్వుకుంటుంది మూడు మూడు సార్లు నాలుగు నాలుగు సార్లు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు చేసిన వాళ్ళు ఏం చేసిండని రఘునందన్ అరెస్ట్ చేయమంటారు అరెస్ట్ చేయండి ఇప్పుడే వస్తా జూబ్లీ హిల్స్ ఘటన బాధాకరమని ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ అన్నారు ఆయన మీడియాతో మాట్లాడుతూ రఘునందన్ వ్యక్తిగత ఇమేజ్ను పెంచుకునే ప్రయత్నం చేశారని వ్యాఖ్యానించారు ఆధారాలు ఉంటే కోర్టుకు సబ్మిట్ చేయాలని సూచించారు బీజేపీకి ఏ అంశం దొరికినా రాజకీయం చేస్తుందని విమర్శించారు కేంద్రం పెద్దలు అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు పిచ్చేడు చేతుల రాయిలా బండి సంజయ్ మారని తెలిపారు బండి సంజయ్ స్టేట్మెంట్ పార్టీవా వ్యక్తిగతమా అని ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ ప్రశ్నించారు పోలీస్ వారు డీసీపీ గారు కన్సల్ట్ మాట్లాడుతూ సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ప్రకారం మేము తప్పకుండా ఇవి కొన్ని ఏజ్లో ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి మైనర్స్ ఉన్నారు కాబట్టి దీన్ని మేము ఏ రకంగా తీసుకోవాలో ఆలోచన చేస్తా ఉన్నాం సెక్షన్స్ కూడా ఖచ్చితంగా ఆర్డర్ చేసినాం తప్పకుండా నిష్పక్షపాతంగా చేస్తామని చెప్పిన దీని పట్ల ఖచ్చితంగా గౌరవ కృపలక్షగా కేటీఆర్ గారి హోంశాఖ మంత్రి అందరూ చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు ఈరోజు బీజేపీ నాయకులు ముఖ్యంగా రఘునందనరావు గారు వారి బహుశా వారి యొక్క వ్యక్తిగతంగా వారి ఇమేజ్ పెంచుకొని ఇదంతా చేస్తున్నా అర్థం కావట్లేదు వారు పార్టీలో వారికి మరుగడ లేదు వారి పార్టీలో సరైనటువంటి గుర్తింపు లేదని చెప్పేసి వారు ఒక ఆ ఇన్ఫీరియారిటీతో ఈ స్టేట్మెంట్ చేస్తున్నారా ఈ రకంగా మాట్లాడితే అర్థం కావట్లేదు వారు ఒక ఎమ్మెల్యేనే కాదు వారు ఒక అడ్వకేట్గా ప్రాక్టీస్ చేసినటువంటి వ్యక్తి ఒక లాయర్ అయినా స్వతహగా వారికి వ్యవస్థ పైన నమ్మకం లేకపోతే నువ్వు న్యాయ వ్యవస్థ నీకున్నటువంటి సమాచారం ఎవిడెన్స్ హైకోర్టు సబ్మిట్ చేయండి సరే కోర్టు పైన నమ్మకం లేదు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి సబ్మిట్ చేయండి మెదక్ జిల్లా చేగుంట మండలం చందాయిపేట గ్రామంలో స్థానిక సర్పంచ్ బుడ్డ స్వర్ణలత భాగ్యరాజు ఆధ్వర్యంలో ఐదో విడత ఐదో రోజు పల్లె ప్రగతి కార్యక్రమం నిర్వహించారు గ్రామంలో శ్రమదానం డ్రైనేజీ క్లీనింగ్ పవర్ డే సందర్భంగా ప్రాథమిక పాఠశాల నుంచి లక్ష్మారెడ్డి ఇంటి వరకు చెత్త చెదారం పిచ్చి మొక్కలు తొలగించడం ప్లాస్టిక్ క్లీన్ చేశారు అదేవిధంగా పల్లె ప్రకృతి వనం మరియు నర్సరీని ఎంపీటీఓ ఉమాదేవి పరిశీలించారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బుడ్డ స్వర్ణలత భాగ్యరాజ్ వైస్ ఎంపీపీ మున్నూరు రామచంద్రం ఉప సర్పంచ్ సంతోష్ కుమార్ సెక్రటరీ ఎల్లం వార్డ్ మెంబర్ శోభన్ మహిళలు గ్రామస్తులు వాచర్ సఫాయి కార్మికులు తదితరులు పాల్గొన్నారు జిల్లా చెవుంట మండలం చందాయిపేట గ్రామంలో ఈ రోజు ఐదవ విడత పల్లె ప్రగతిలో భాగంగా ఐదవ రోజు శ్రమదాన కార్యక్రమం చేసుకోవడం జరిగింది ఈ రోజు మోడల్ క్లీన్ చేయడం పవర్ డే సందర్భంగా ఈరోజు గ్రామస్తులు ఎంపీఓ గారు వైస్ ఎంపీపీ గారు ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రమదాన కార్యక్రమాన్ని కొనసాగించుకోవడం జరిగింది ఈరోజు చేగుంట మండలం చెన్నాయిపేట గ్రామ పంచాయతీలో ఐదవ రోజు పల్లె ప్రగతి ప్రోగ్రామ్ను పర్యవేక్షించడానికి ఇక్కడికి రావడం జరిగింది దీంట్లో భాగంగా ఈరోజు శ్రమదాన కార్యక్రమం చేసిండు అలాగే దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది తాజాగా గడిచిన 24 గంటల్లో 3714 పాజిటివ్ కేసులు నమోదు కాగా 7 మరణించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది కరోనా నుంచి మరో 2513 మంది కోలుకున్నారు దేశవ్యాప్తంగా ప్రస్తుతం 26976 కరోనా కేసులు యాక్టివ్గా ఉన్నాయి దేశంలో ఇప్పటి వరకు 194.27 కోట్ల టీకా డోసులు తీసుకున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడులో రోడ్డు ప్రమాదం జరిగింది బూర్గంపాడు క్రాస్ రోడ్డు వద్ద చేపల లారీ అదుపు తప్పి బోల్తా పడింది దీంతో చేపల కోసం చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఎగబడ్డారు కొంతమంది సంచుల్లో చేపలను తీసుకెళ్లారు అరగంటలో లారీ చేపలను మాయం చేశారు పోలీసులు కూడా ఏమీ చేయలేని పరిస్థితుల్లో చేతులు ఎత్తేశారు తమ తాండా అభివృద్ది విషయంలో ఎమ్మెల్యే మదన్ రెడ్డి కృషి సహకారం మరవలేనిదని ఆయన చేసిన అభివృద్దికి జన్మజన్మకు రుణపడి ఉంటామని వసురం గిరిజన తాండా సర్పంచ్ మోతిపాండు ఉప సర్పంచ్ వినోద్ నాయక్ అన్నారు కొల్చార మండలం వసురం గిరిజన తాండాలో ఎమ్మెల్యే మదన్ రెడ్డి కృషితో బోరుబావి మంజూరు చేశారు వైకుంఠధామంలో బోరుబావి త్రవ్వకాన్ని గ్రామ సర్పంచ్ మోతిపాండు ఉప సర్పంచ్ వినోద్ లాంఛనంగా ప్రారంభించారు బోరుబావిలో నీళ్లు పుష్కలంగా రావడంతో తాండావాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా పాండు మాట్లాడుతూ బోరుబావి లో నీళ్లు పుష్కలంగా రావడంతో వైకుంఠధామంతో పాటు పల్లె ప్రకృతి వనానికి ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వినోద్ నాయక్ తో పాటు గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు పాల్గొన్నారు మా గ్రామ పంచాయతీలో పల్లె ప్రకృతి వనము డంపింగ్ యార్డ్ ప్లస్ ఈ క్రిమిటోరియం వర్క్ మంచి రకంగా మాకు ప్రియతమ నాయకుడు ఎమ్మెల్యే గారు మదన్ రెడ్డి సార్ మంచి వర్క్లు ఇచ్చిండు
నీళ్ళు లేక కొంచెం గుర్తించి మాకు నీళ్ళకు కూడా ఒక బోర్వడి పంపించడం జరిగింది. వేయి వలన నడుస్తున్నది. ఈ సందర్భంగా మా తండ ప్రజలందరూ ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇంకా మేము మా పంచాయతీ అభివృద్ధి కూడా మాకు కొన్ని నిధులు వర్పులు ఉన్నాయి చేసుకునేటివి, అవి కూడా సార్ కృషితోని మేము చేసుకోగలుగుతాం. కొత్త బట్టలు బంగారు ఆభరణాలు ఘనంగా పెళ్లి, ఇందులో వింతేమి అనుకోవచ్చు. కానీ ఈ పెళ్లి ఇద్దరు మనుషులకు కాదు, ఓ రెండు పెంపుడు కుక్కలకి. ఉత్తరప్రదేశ్లోని హమీర్పూర్ జిల్లాలోని బరువాలో హిందూ సంప్రదాయం ప్రకారం ఈ వింత పెళ్లి చేశారు ఓ ఇద్దరు సాధువులు. ద్వారకాదాస్ మహారాజ్ పెంపుడు కుక్కకి వివాహం చెయ్యాలన్న ఆలోచన వచ్చిందే. దీంతో అర్జున్ దాస్ పెంచుకునే ఆడకుక్కతో పెళ్లి ఫిక్స్ చేశాడు. 500 మందితో ఊరేగింపు కూడా చేశాడు. ఆ తర్వాత ఘనంగా వివాహం జరిపించి పెళ్లికి వచ్చిన అతిథులకు రకరకాల వంటకాలతో భోజనాలు వడ్డించారు. ప్రస్తుతం ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని కొత్త దమ్రాజపల్లి పెద్ద చెరువులో మొసలి సంచారం కలకలం రేపింది. గ్రామానికి చెందిన ఓ గొర్రెల కాపరి గొర్రెలకు నీళ్లు పెడుతున్న సమయంలో ఒక్కసారిగా గొర్రెపిల్లను కొరికి చంపేసింది. అలాగే కొన్ని రోజుల క్రితం 2 మేకలను చంపేసినట్లు గ్రామస్తులు తెలిపారు. విషయాన్ని గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు తెలియజేశారు. డిప్యూటీ రేంజ్ అధికారి చంద్రమౌళి, బీట్ అధికారి సత్తార్ చెరువు వద్దకు చేరుకుని పరిశీలించారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదైంది. మత విశ్వాసాలను కించపరిచేలా మాట్లాడారన్న ఆరోపణలపై కాంచన్బాగ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ఒక వీడియో సందేశంలో ప్రముఖ మత ప్రచారకుడిపై కించపరిచే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని రాజాసింగ్ పై ఫిర్యాదు చేశారు. జూబ్లీ హిల్స్ లో బాలికపై సామూహిక అత్యాచార ఘటన మరవక ముందే సికింద్రాబాద్ పరిధిలో మైనర్ పై సామూహిక అత్యాచార ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కార్ఖానా పరిధిలో బాలికపై 5 సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు 5 అరెస్ట్ చేశారు. నిందితుల్లో ఓ బాలుడు కూడా ఉన్నాడు. బాలుడు మినహా మిగతా వారిని ఫోక్సో చట్టం కింద అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. బాలుడిని జువైనల్ హోమ్ కి తరలించినట్లు సమాచారం. బాలికతో నిందితులు ధీరజ్, రితేష్ ఇన్స్టాగ్రామ్ లో పరిచయం పెంచుకున్నారు. అనంతరం ఆమెకు మాయమాటలు చెప్పి ఆమెను శారీరకంగా లోబర్చుకున్నారు. అత్యాచారం చేసిన సమయంలో వారిద్దరు వీడియోలు తీసి బాలికను భయపెట్టారు. వీడియోలు ఇస్తానని చెప్పి పిలిచి ఇతర స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన దాదాపు 2 నెలల క్రితం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కార్ఖానాలో ఉంటున్న బాలిక 10వ తరగతి చదువుతోంది. బాలిక పరిస్థితిని చూసిన ఆమె కుటుంబ సభ్యులు మానసిక నిపుణుడి దగ్గరికి తీసుకువెళ్లారు. అతడి వద్ద జరిగిన విషయం చెప్పింది బాలిక. దీంతో ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహమ్మద్ ప్రవక్తను కించపరిచేలా బీజేపీ నేత నుపూర్ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోదీ క్షమాపణ చెప్పాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. ఆయన మాట్లాడుతూ మైనార్టీలు ముస్లింలపై దాడులు ఆపాలన్నారు. ఇది రాజరిక వ్యవస్థ కాదని, విభజన హామీలు అమలు చేయని బీజేపీ ప్రభుత్వం తెలంగాణలో జాతీయ సమావేశాలు పెట్టుకునే అర్హత లేదని అన్నారు. అధికార ప్రతినిధులు విచ్చలవిడిగా వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. బీజేపీ వైపున హిందుత్వ పార్టీ అని మనకు తెలుసు, కానీ ముస్లిం వ్యతిరేక విధానాల పార్టీ అని కూడా తెలుసు, కానీ గుడ్డి వ్యతిరేకంగా ఉంటదని చెప్పి తెలియదు. నుపూర్ శర్మ అని బీజేపీ అధికార ప్రతినిధి మహమ్మద్ ప్రవక్త పైన చేసినటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు, కించపరిచే వ్యాఖ్యలు. నుపూర్ శర్మ క్షమాపణ చెప్తే సరిపోదు. నరేంద్ర మోడీ బీజేపీ ఎన్డీఏ ప్రధానమంత్రిగా క్షమాపణ చెప్పాలి. తెలంగాణ అంటున్నారు, జాతీయ కార్యవర్గ సమావేశాలు పెట్టుకుంటారట వచ్చే నెల జూలైలో. ఏ ముఖం పెట్టుకుంటారు వీళ్ళు? విభజన హామీది ఏ ఒక్కరు కూడా అమలు చేయకపోయింది. మాట్లాడేటువంటి నైతిక హక్కు లేదని చెప్పి సిపిఐ హెచ్చరిక చేస్తున్నది. వరంగల్లో ఈ మధ్యకాలంలో ఇళ్ల స్థలాల పోరాటాలు సాగుతున్నాయి. దీనికి కారణం ఏమిటి? ముఖ్యమంత్రి కేసీఆర్ కారణం. మైనర్ బాలిక మీద జరిగిన ఘటన రోజు రోజుకు మలుపు తిరుగుతున్నది. ఎమ్మెల్యేల హస్తం ఉంది. వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్లే ఈ గ్యాంగ్ రేప్ లో పాల్గొన్నారని తెలుస్తుంది. గ్యాంగ్ రేప్ పైన సిబిఐతో విచారణ చేయించాల్సిన అవసరం ఉందని సిపిఐ డిమాండ్ చేస్తున్నది. అసలు ఎర్రబిల్లి దయాకరం అంటాడు, అసలు అందరికీ బిల్లులు అసలు లేనివ్వండి అంటున్నాడు. గొర్రె కార్యమే లేదు అంటున్నాయి. సూసైడ్ ఎందుకు చేసుకుంటాడు ఆయన సర్పంచ్? ఇట్లా చాలా మంది దగ్గర బిల్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకు కూడా బిల్స్ అన్ని పెండింగ్ ఇవ్వండి, శ్వేతపత్రం విడుదల చేయండి. తమపై నమ్మకంతో ఓటు వేసిన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా నీటి సమస్యను పరిష్కరించాలనే ముఖ్య ఉద్దేశంతో శివంపేట మండల వ్యాప్తంగా పలు గ్రామాల్లో బోరుబావి త్రవ్వకాలు నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఆర్థిక ప్రణాళిక సంఘం సభ్యులు జెడ్పీటీసీ మహేష్ గుప్తా పేర్కొన్నారు. మెదక్ జిల్లా మండల పరిధిలోని నవాపేట గ్రామ పంచాయతీ మదిర గ్రామం రాములు తండాలో నీటి సమస్యను సర్పంచ్ అశోక్ రెడ్డి జెడ్పీటీసీ మహేష్ గుప్తా దృష్టికి తీసుకురావడంతో వెంటనే స్పందించిన జెడ్పీటీసీ మహేష్ గుప్తా త్రాగునీటి సమస్య పరిష్కారం దిశగా
సొంత నిధులతో బోర్వెల్ త్రవ్వకాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ మహేష్ గుప్తకు సర్పంచ్ అశోక్ రెడ్డి గిరిజనులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. వాటర్ ప్రాబ్లం చాలా ఉన్నందున నీళ్లకు ఇబ్బంది పడుతున్నాను. గ్రామస్థులు మంది కోరగా మేమందరం కలిసి మన జెడ్పీటీసీ మహేష్ అన్న గారికి నీళ్ళ సదుపాయం కల్పించాలని కోరగా ఆయన ఈరోజు రాములతాండలు బోర్వేయడానికి వచ్చిండు. మాకు మేము అడిగిన వెంటనే మా కోరికను మన్నించి రాములతాండకు బోర్ వేయించినందుకు ఆయనకు రాములతాండ మరియు నావపేట గ్రామస్థుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఆయన ఇప్పుడే కాకుండా ఇంతకుముందు కూడా నవపేట గ్రామ పంచాయతీకి ఒక బోర్ వేయించినాడు. అలాగే లైట్లు కూడా ఇచ్చిండు. అలాగే క్రికెట్ కిట్ కూడా ఇచ్చిండు. రీసెంట్గా ఇప్పుడు ఆయన సొంత నిధులతో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ పనులు కూడా చేసుకోమని చెప్పిండు. నవపేట గ్రామ పంచాయతీన ఆయనకు ఎప్పుడు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. మీ ఆశీస్సులు కూడా ఎప్పుడు కూడా మా గ్రామ పంచాయతీ మీద ఉండాలని, మీరు ఎప్పుడు చల్లగా ఉండాలని మా గ్రామస్థుల తరఫున కోరుకుంటున్నాను. ఈరోజు మా నవపేట గ్రామ పంచాయతీలో భాగంగా ఈరోజు రాముల తాండలో మరి నూతనంగా నిర్మించబోయే ఏదైతే దేవస్థానం ఉందో దానికోసం ఈరోజు మరి మహేష్ అన్నలు మేము ఈ దేవస్థానానికి వాటర్ ప్రాబ్లం ఉందని చెప్పి కోరగా, మా గ్రామ సర్పంచ్ కూడా కోరగా, ఈరోజు మహేష్ అన్న తక్షణమే వెంటనే స్పందించి ఖచ్చితంగా ఈ యొక్క బోర్ను వేయిస్తానని చెప్పి ఈరోజు ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా ఇంతకుముందు కూడా మా నవపేట గ్రామానికి ఇంతకుముందు ఒక బోర్ వేయించడం జరిగింది. అలాగే పలు గ్రామాలలో ఇప్పటికీ 40 బోర్ వేయించడం మహేషన్న చేసినటువంటి ప్రజాసేవకు మేమందరం ఆయనకు ఎల్లప్పుడూ కృషి చేస్తాము, ఆయన కోసం మేము పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆయనకు ప్రత్యేకంగా మరి ఈ సందర్భంగా ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై మహేషన్న. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం సూరార గ్రామంలో ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి పర్యటించారు. గ్రామంలో నూతనంగా నిర్మించే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనానికి, పద్మశాలి సంఘం భవనానికి, అదేవిధంగా మనవూరు మనబడి కార్యక్రమంలో భాగంగా 1,08,00,000 రూపాయలతో నిర్మించిన పాఠశాల భవనానికి ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. మనవూరు మనబడి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, డీఈఓ రమేష్, ఎంఈఓ యాదగిరి, ఎంపీటీసీ ఆవుల భాగ్యలక్ష్మి, జెడ్పీటీసీ మాధవీరాజు, సూరార సర్పంచ్ నీరజ్ పవన్ గౌడ్, ఎంపీటీసీ అనురాధ నాగరాజు, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజులు, లక్ష్మణ్, సిద్ధరాములు, నాగరాజు, రమేష్, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, రెండు పాఠశాలల ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఇప్పటికే సన్న బియ్యంతో మనం భోజనం పెడుతున్నాం వాళ్ళకు. మధ్యాహ్న భోజనం సన్న బియ్యము గుడ్లు పెడుతున్నారా? భోజనం గుడ్లు కూడా పెడుతున్నారా అమ్మా? పౌష్టిక ఆహారాన్ని అందజేస్తూనే మరి ఆ స్కూళ్లను కూడా ఆహ్లాదకరమైన వాతావరణంలో పిల్లలు చదువుకోవాలి. ముఖ్యంగా ఈ రోజుల్లో ఏమైందంటే ఇంగ్లీష్ మీడియం మీద క్రేజ్ అయిపోయింది. అవసరం కూడా ప్రపంచ మన భారతదేశంలో ఏ రాష్ట్రానికి వెళ్ళినా హిందీ ఇంగ్లీషే మాట్లాడతారు ఎక్కువ మాట. ఎందుకంటే తెలుగు అందరికీ రాదు, రెండు రాష్ట్రాలు మాత్రమే తెలుగు మాట్లాడతాం. ఆంధ్రప్రదేశ్, ఓన్లీ తెలంగాణ రెండే తెలుగు మాట్లాడతాం. కానీ పక్క రాష్ట్రాలకు వెళ్ళాలన్నా, ఇంకా పై చదువులు చదవాలన్నా పునాది గట్టిగా ఉండాలి. పునాది గట్టిగా ఉండాలంటే ఇంగ్లీష్ మీడియంలో కూడా పునాది గట్టిగా వేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రైవేట్ స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం చెప్తూ ఇక్కడ నుండి ఆకర్షిస్తూ ఉన్నారు పేరెంట్స్ అందరూ. మా పిల్ల కూడా ఇంగ్లీష్ మీడియమే చదవాలి, మా అబ్బాయి కూడా ఇంగ్లీష్ మీడియమే చదవాలని కోరుకుంటున్నారు. కాబట్టి మన ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి అక్కడ చదివించే చదువు కంటే మంచి మెరుగైన చదువును నేను గవర్నమెంట్ ప్రైవేటు స్కూళ్లకు తీటుగా మన గవర్నమెంట్ స్కూళ్ళని చెప్పిస్తా అని చెప్పేసి మరి ఇప్పటి నుండి ఇంగ్లీష్ మీడియాన్ని కూడా ప్రవేశపెట్టడం జరిగింది. స్కూళ్ళను కూడా మనం బాగు చేసుకుంటా ఉన్నాం. దాంట్లో భాగంగానే మన ఊరి మన బడిలో భాగంగా మన చూరాలం స్కూల్ ఎప్పటి నుండో ఇబ్బంది ఉంది. మరి ఎన్నిసార్లు ఏ ప్రయత్నం చేసినా కానీ మరి మనకు ఈ మన ఊరు మన బడి ద్వారా మనము దాదాపు 2 కలిపి 1,00,000,000 మంజూరు చేసుకోవడం జరిగింది. దాంట్లో మనం ఎన్ఆర్ఈజెస్ ఫండ్స్, అదేవిధంగా స్కూల్ ఫండ్స్ కూడా తీసుకుంటా ఉన్నాం. ముఖ్యంగా దీంట్లో మనము స్కూల్ బిల్డింగ్తో పాటుగా క్లాస్ రూమ్స్తో పాటుగా టాయిలెట్స్ కూడా కట్టుకుంటా ఉన్నాం. టాయిలెట్స్ ఉండాలంటే ట్యాప్స్ ఉండాలి, రన్నింగ్ ట్యాప్ ఉండాలి. కాబట్టి సంపు కట్టుకుంటాం, సంపు ద్వారా సింథెక్స్ ట్యాంకులు పెట్టుకుంటాం, ట్యాంకుల ద్వారా టాయిలెట్స్కి నల్లాలు కూడా కనెక్షన్లు ఇచ్చుకుంటాం. ఆ విధంగా ఆడపిల్లలకు కూడా ఇబ్బంది లేకుండా ఆడపిల్లల టాయిలెట్స్ వేరే, అబ్బాయిల టాయిలెట్స్ వేరే, 2 కట్టుకుంటాం. ఇంకోటి మధ్యాహ్న భోజనం చేయడానికి చెట్ల కింద కూర్చుండడం క్లాస్ రూమ్లో కాకుండా డైనింగ్ హాల్ లాగా కట్టుకుంటా ఉన్నాం.
మన పిల్లలకు చదువుతో పాటు ఈ సౌకర్యాలు కూడా ఉండాలి. సౌకర్యాలు ఉన్నట్టయితే చదువుని ఇంకా ఆకలింపై వేసుకోగలుగుతారన్న ఉద్దేశంతో మరి ఇట్లాంటి ప్రోగ్రామ్ను అంటే ఒక సమస్యను శాశ్వత పరిష్కారం ఇచ్చే దిశ వైపు మన ముఖ్యమంత్రి గారు తీసుకెళ్తా ఉన్నారు. వారికి ఈ మన ఊరి మనబడి కార్యక్రమం పెట్టినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. 75 సంవత్సరాలు జరగని పనులను మన ముఖ్యమంత్రి గారు 6-7 సంవత్సరాల్లోనే చక్కగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. కాబట్టి వారికి ఇంత మంచి పథకాలు, కళ్యాణ లక్ష్మి లాంటి పథకాలు పెట్టినందుకు వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి మా ఊరి బడి సాంక్షన్, మన ఊరి మన బడిలో సాంక్షన్ చేసినందుకు మా గ్రామ ప్రజలు, మా పిల్లలు, మా విద్యార్థులు చాలా సంతోషం, చాలా చాలా అంటే మరవలేని సంతోషం వ్యక్తం చేస్తున్నాము. ఈ వేదికను అలంకరించిన డిప్యూటీసీ గారు, ఎంపీపీ గారు, వివిధ గ్రామాల సర్పంచులు, జిల్లా స్థాయి అధికారులు, మండల స్థాయి అధికారులు, లక్ష్మణరెడ్డి అన్న, నా తరఫున, నా పాలకవర్గం తరఫున, మా గ్రామం ప్రజల తరఫున అందరికీ మా యొక్క నమస్కారం. ఇప్పుడే మేడం చెప్పింది, వస్తున్నప్పుడే మీ ఊరి గ్రామ పంచాయతీ మొత్తం ఖరాబ్ అయింది, గ్రామ పంచాయతీ బిల్డింగ్ సాంక్షన్ చేస్తున్నా అని చెప్పింది. చాలా సంతోషం, అసలు మర్చిపోలేదు. మా గ్రామం 15 ఏళ్ళ నుంచి అసలు గ్రామ పంచాయతీ లేదు, బయట కూర్చుని గ్రామ సభలు జరుపుకుంటాం. ఈరోజు చెప్పింది మేడం చేస్తా అని చెప్పింది. మళ్ళీ ఇంకేంటి, అన్ని ఇండ్లు కూడా, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కూడా సాంక్షన్ చేస్తాను ఇప్పుడే చెప్పింది మేడం. మాకు ఎంతో సంతోషంగా ఉంది మేడం, మీరు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది మేడం. ఇక్కడికి వచ్చాను. మనందరికీ తెలుసు గవర్నమెంట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ మన ఊరు మనబడి అనే ప్రోగ్రామ్ టేకప్ చేసింది. ప్రైవేటు పాఠశాలలో ఎంతో లక్షలు పోసి మనం అన్ని ఇంగ్లీష్ మీడియం గురించి అని చెప్పేసి పోతున్నాం. సో అట్లాంటి అవసరం లేకుండా మన గవర్నమెంట్ పాఠశాలనే తీర్చిదిద్దాలని చెప్పేసి ఈ ప్రోగ్రామ్ టేకప్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో అడిషనల్ క్లాస్ రూమ్స్ కానీ, టాయిలెట్స్ కానీ, పెయింటింగ్స్ కానీ, ఫర్నిచర్ కానీ ఇవన్నీ కూడా సమకూర్చబడతాయి. సో అదేవిధంగా ఈ సూరారం విలేజ్లో ఈరోజు ఈ ప్రోగ్రామ్ స్టార్టప్ చేయడం జరిగింది. అదేవిధంగా బడివాడ ప్రోగ్రాంలో కూడా మీ పిల్లలందరినీ కూడా గవర్నమెంట్ స్కూళ్ళల్లో జాయిన్ చేస్తారని చెప్పేసి భావిస్తున్నాం. ఎందుకంటే ప్రతి టీచర్కి కూడా ఇంగ్లీష్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం నుంచి ప్యారలల్గా ఫస్ట్ క్లాస్ నుంచి 8th క్లాస్ ఒకటేసారి ఇంగ్లీష్ మీడియం కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రైవేటు పాఠశాలలకు పంపించకుండా మీ పిల్లలందరినీ కూడా గవర్నమెంట్ పాఠశాలలో చదివించి ఇంకా ప్రైవేట్ మన గవర్నమెంట్ పాఠశాలని అభివృద్ధి చేస్తారని చెప్పేసి భావిస్తున్నాను. ఈ అవకాశం పెద్దలందరికీ ధన్యవాదాలు. బీజేపీ ఎమ్మెల్యేపై అబిడ్స్ పిఎస్ లో కేసు నమోదు, భయపడేది లేదన్న రఘునందన్ రావు. బీజేపీ నేతలు అబద్ధం ప్రచారం చేస్తున్నారన్న వివేకానంద్, రఘునందన్ రావు ఇమేజ్ కోసమే మైనర్ బాలిక వీడియోలు, ఫోటోలు బయట పెట్టారన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే. నార్సింగి మండలంలో పర్యటించిన మెదక్ ఎమ్మెల్యే, 15 లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించిన పద్మా దేవేందర్ రెడ్డి. ఎమ్మెల్యే మదన్ రెడ్డి కృషి మరవలేనిదన్న వసూరాం తండ సర్పంచ్, ఊళ్ళో బోరుబావి త్రవ్వకాన్ని ప్రారంభించిన పాండు వినోద్. ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. నమస్కారం.